వచ్చి మీతో మాట్లాడి నా ముఖం మీరు చూడలేరు, మిమ్మల్ని నేను చూడలేను, ఒకసారి చూచిపోదామనే అభిప్రాయం వచ్చాను. మీకు జన్మాంతం రుణం పడి ఉంటాయి. మీ రుణం తీర్చుకోవాలంటే పైన దేవుడు మళ్ళవ జన్మ మనిషిని ఇస్తే మీకు వచ్చి రుణం తెచ్చుకుంటానని మీకు మనవి చేస్తాను. కనుక మీరు నన్ను క్షమించి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కోట్లేసి కేసీఆర్ ని గెలిపియాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అలాంటప్పుడు ఆ కేసీఆర్ గారిని మాత్రం పొడగొట్టండి. ఒకవేళ పొడగొట్టుకుంటే మీ అంత దురదృష్టం అంతా మీకు ఉండరు. ఏ ఒక్క ముఖ్యమంత్రి వచ్చాడు ఈరోజు మరణాలు కానీ పెన్షన్లు కానీ రైతుల్ని కానీ చూసినాడంటే ఒక కేసీఆర్ తప్ప ఇంకో ముఖ్యమంత్రి లేడు. కేసీఆర్ గారిని ఒక దూరి గెలిపిస్తాడని చెప్పి ముందుకు వచ్చాను. మీరు పెద్ద ఎత్తున కారు పొట్టు కొట్టేసి నరేంద్ర రెడ్డి గెలిపిస్తే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. దాదాపు 100 సీట్లు గెలుస్తున్నాం మనం. ఈరోజు రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోయినా 10 మంది పట్టిన జమాయితే లేరు మాట్లాడాలి. వచ్చి మీతో మాట్లాడి నా ముఖం మీరు చూడలేరు, మిమ్మల్ని నేను చూడలేను, ఒకసారి చూచిపోదామనే అభిప్రాయం వచ్చాను. మీకు జన్మాంతం రుణం పడి ఉంటాయి. మీ రుణం తెచ్చుకోవాలంటే పైన దేవుడు మళ్ళవ జన్మ మనిషిని ఇస్తే మీకు వచ్చి రుణం తెచ్చుకుంటానని మీకు మనవి చేస్తాను. కనుక మీరు నన్ను క్షమించి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కోట్లేసి కేసీఆర్ ని గెలిపియాలని చెప్పి మీతో మనవి చేస్తున్నాను. అలాంటప్పుడు ఆ కేసీఆర్ గారిని మాత్రం పొడగొట్టండి. ఒకవేళ పొడగొట్టుకుంటే మీ అంత దురదృష్టం అంతా మీకు ఉండరు. ఏ ఒక్క ముఖ్యమంత్రి వచ్చాడు ఈరోజు మహిళలు కానీ పెన్షన్లు కానీ రైతుల్ని కానీ చూసినాడంటే ఒక కేసీఆర్ తప్ప ఇంకో ముఖ్యమంత్రి లేడు. కేసీఆర్ గారిని ఒక దూరి గెలిపిస్తాడని చెప్పి ముందుకు వచ్చాను. మీరు పెద్ద ఎత్తున కారు పొట్టు కొట్టేసి నరేంద్ర రెడ్డి గెలిపిస్తే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. దాదాపు 100 సీట్లు గెలుస్తున్నాం మనం. ఈరోజు రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోయినా 10 మంది పట్టిన జమాయితే లేరు మాట్లాడాలి.